హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను బాగున్నాను, మీరు బాగున్నారా అని నేను అడిగేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. సో అదేంటో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. యాక్చువల్గా ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఆర్ రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ కానీ బాగున్నావా అంటే బాగున్నాను అంటారు, మీరు బాగున్నారా అని అడుగుతాం కదా. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళతో బాగున్నామనే చెప్తామండి, చెప్పాలి కూడా. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ లేదు మనకున్న కష్టాలు ఏదైనా కానీ వాళ్ళతో చెప్పుకుంటే, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ చెప్పుకుంటే మనకు కొంచెం మనసు తేలిక పడుతుంది అనుకుంటాం, కానీ మనసు ఏం తేలిక పడదండి. మన వీక్నెస్ లేదంటే మనల్ని లోకుగా చూస్తారన్నమాట. అలా ఉంది బయట జనరేషన్ మనుషులు కూడా. ఇంతవరకు రోజులండి మన మనసులో ఉన్న బాధ వేరే వాళ్ళకి చెప్పుకుంటే మనకి మనసు తేలిగ్గా ఉంటుంది, కొంచెం బాధ తగ్గినట్లు ఉంటుంది అనుకోవడం. ఇప్పుడు జనరేషన్ ఈ కాలం మనుషులు చూస్తుంటే మన గురించి, మన పర్సనల్, మన ప్రాబ్లమ్స్, మన రిలేటివ్స్ గురించి ఎవరి దగ్గర అయితే చెప్పుకుంటామో వాళ్ళ దగ్గర మనం చులకనైపోతామో, లోకువైపోతామండి. నేను నా ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నది ఇదేనండి. నా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, బిఫోర్ మ్యారేజ్ మనకేం తెలియదు కదా, చిన్నతనం అంతా కూడా. సో అందుకని ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మన ప్రాబ్లమ్స్ గురించి ఏమీ షేర్ చేయకూడదండి. చేస్తే కనుక చెప్పాను కదా చాలా చులకనగా చూస్తారు, మన వీక్నెస్ వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. సో మనం ఏంటో మనకు తెలుసు, మనం చెప్పుకుంటేనే కదా వాళ్ళకి తెలిసేది ఏదైనా సరే. యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారు కదండి మనకి, సో వాళ్ళకి అర్థమవడానికి చెప్తున్నానండి. ఇది నా స్కూల్కి వెళ్తానండి, నేను జాబ్ చేస్తాను. సో ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ అండి. సో ఇంకా ఆ రోజు హెడ్ బాత్ చేశాను, ఇంకా హెయిర్ అయితే ఆరలేదని నేనైతే పైన ఇంకా బ్యాండ్ పెట్టేసుకుని ఇంకా హడావిడిగా వెళ్ళిపోతున్నానండి. మార్నింగ్ 8:15 ఆర్ 8:30 అండి, 8:30 లాస్ట్, 8:30 కల్లా స్కూల్లో ఉండాలండి. సో చాలా మార్నింగ్ హడావిడి అయిపోతుంది అన్నమాట, చాలా బిజీగా ఉంటాను. ప్రస్తుతానికి ఈ వీడియో మీతో, ఈ వీడియో తీసే టైంకి మా మమ్మీ ఉన్నారు కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి లేచేదాన్ని, సరిపోయేది టైము. మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత నా టోటల్ షెడ్యూలే చేంజ్ అయిపోయింది అనుకోండి. ఇంకా ఆ రోజు వీడియో తీసే టైంకి అయితే మమ్మీ ఉన్నారు. సో ఇంకా మార్నింగ్ క్యారేజెస్ హడావిడి అన్నమాట. అందులోనూ నేను వచ్చేసి కర్రీ వేయనండి, కర్రీ కలిపి పెట్టను ఎందుకంటే కొంచెం చప్పగా అయిపోతుంది కదా. ఏవైతే డ్రై కర్రీస్ ఉంటాయో, కొంచెం ఎగ్ పొరటు అలాంటివి, బెండకాయ కర్రీ ఇలాంటివి కొంచెం డ్రైగా ఉన్నాయైతే నేను రైస్ మీద పెట్టేస్తాను, వైట్ రైస్ మీద కర్రీ అనేది. అండ్ కర్డ్ రైస్ మాత్రం ఓన్లీ సపరేట్గా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మెత్త కలిపేసేసుకుని నీట్గా కర్డ్ రైస్ అనేది కొంచెం మజ్జిగ టైప్ పెడతానండి, కొంచెం లూజ్గా పెడతాను ఎందుకంటే వాళ్ళు మజ్జిగ తాగలేరు కదా, మా పిల్లలైతే తాగరండి మజ్జిగ. సో అందుకని కొంచెం లూజ్గానే కలిపేసి అలా పెడతానమాట. మార్నింగ్ క్యారేజెస్ కూడా చాలా టైం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా నాకు క్యారేజ్ పని లేదు కాబట్టి కొంచెం టైం కలిసి వస్తుంది అనుకోవాలి, లేదంటే నలుగురికి క్యారేజ్ కట్టాల్సి వచ్చేదండి. సో ఇంకా పిల్లలకి, శేఖర్కి, ముగ్గురికి అయితే మార్నింగ్ మార్నింగే ఇంత బిజీగా షెడ్యూల్ ఉంటుందండి నాకు. ఈ క్లిప్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పుడు కొంచెం చిన్న క్లిప్ తీసుకున్నానండి వీడియో. సో అది కూడా యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేటప్పుడు నా సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉంటుంది రోడ్ మీద. అండ్ ఇక్కడి నుంచి కూడా చిన్న బిట్ వచ్చేసి నేను వన్ డే తీసిన బ్లాగ్లోది అన్నమాట ఇది. అమ్మ మమ్మీ వచ్చేసేటప్పటికి ఇక్కడ చిక్కుడుగాయలు అవి తీస్తున్నారండి. మనం చిక్కుడుగాయలు చాలా జాగ్రత్తగా వేరుకోవాలి కదా. సో ఇలాంటి కొంచెం కూర్చుని చేసే పనులు అయితే మమ్మీ చేయగలరన్నమాట, కొంచెం ఊడవడం అలాంటివి అయితే చేయలేరు. సో ఇంకా కూర్చుని అయితే మమ్మీ చిక్కుడుగాయలు అవి బాగు చేస్తున్నారు. సో అంత అయితే నేను కూడా చేస్తానని మా మమ్మీని అయితే ఇసిగిస్తూ ఉన్నాడు అనమాట, లేదంటే కర్రీ వండుతాను మమ్మ అమ్మ అని చెప్పి ఇసిగిస్తూ ఉంటాడు అనమాట. మనం ఏదైనా చేస్తే మా పిల్లలు కూడా అదే చేస్తానంటారు కదా. ఇంతేనండి ఈరోజు వీడియో, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. కొంచెం చిన్నగానే ఉందండి, ఎందుకంటే మనకి అంటే ఎక్కువ టైం లేక చాలా ఇబ్బందిగానే వీడియో ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం షార్ట్ టైమే పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.